దేశ స్వాతంత్రమును పొందిన నీవు దేహ స్వాతంత్రమును పొందినావా? భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని, దేశ స్వాతంత్రాన్ని పొందాం అందరం, బ్రిటిష్ వారి పరిపాలన నుంచి మన స్వాతంత్రాన్ని పొంది స్వతంత్ర భారతదేశముగా ఈరోజు 73వ స్వాతంత్ర దినోత్సవంగా మనమంతా సంతోషంగా జరుపుకున్నాం. మంచిదే, మనకు దేశ స్వాతంత్రత వచ్చింది. కానీ దేశ స్వాతంత్రం పొందినటువంటి మనం దేహ స్వాతంత్రము పొందామా? దేహము లేదా శరీరము అంటే ఒక దేశము నుండి మరొక దేశానికి స్వాతంత్రం అవసరమైంది, ఒక దేశము నుండి మరొక దేశము స్వాతంత్రం పొందుతుంది. మంచిదే, అలాగే మనుషులందరూ కూడా ఒక స్వాతంత్రాన్ని పొందాలని దేవుడు చెప్తున్నాడు. అది ఏ స్వాతంత్రము అంటే దేహ స్వాతంత్రము లేదా శరీర స్వాతంత్రము. అంటే శరీరము నుండి స్వాతంత్రం లేదా దేహము నుండి స్వాతంత్రము. బ్రిటిష్ వారితో మన పూర్వీకులు ఎందరో స్వాతంత్ర సమర యోధులు, వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి భారతదేశానికి అనగా మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు. వారు తెచ్చిన స్వాతంత్రాన్ని ఈరోజు మనము అనుభవిస్తూ ఉన్నాం. ఒకప్పుడు మనకు లేదా మన పితరులకు స్వాతంత్ర్యము లేదు. అసలు స్వాతంత్ర్యము అనే పదానికి అర్థమేంటో మనం ఆలోచించాలి. ఏంటి స్వాతంత్ర్యము అంటే? ఏంటి స్వాతంత్ర్యము అంటే? నేను తినాలనుకున్నది తినడం, నేను వేసుకోవాలనుకున్నటువంటి బట్టలు వేసుకోవడం, నేను చేయాలనుకున్న పని చేయడం, వెళ్ళాలనుకున్న ప్రదేశానికి వెళ్ళడం, ఎవరి ఆధీనము కింద నేను ఉండకుండా, ఎవరి స్వాధీనములో నేను ఉండకుండా, ఎవరు నా మీద పెత్తనము చేయకుండా, ఎవరు నన్ను నిర్బంధించకుండా, నా మట్టుకు నేను నాకు ఏమి తోస్తే, ఎలా అనిపిస్తే, నాకు ఎలా ఇష్టం వస్తే అలా బ్రతకడం, అలా జీవించడమే స్వాతంత్ర్యము. అది స్వాతంత్రానికి నిర్వచనం. ఇలా నా ఇష్టాన్ని ఎవరైనా హరించి వేస్తే, నా స్వాతంత్రాన్ని ఎవరైనా అడ్డు తగిలితే అతను స్వతంత్రుడు కాదు, బానిస. బానిస జైల్లో ఖైదీలు ఉంటారు, వారికి తినడానికి తిండి ఉంటుంది, వేసుకోవడానికి బట్టలు ఉంటాయి, కానీ వారు స్వతంత్రులా అంటే కాదు. నాలుగు గోడల మధ్య వారు బానిసలు. తినడానికి తిండి ఉన్నా, కట్టుకోవడానికి బట్టలు ఉన్నా, వారు తినాలనుకున్న తిండి వారు తినలేరు, వేసుకోవాలనుకున్న బట్టలు వారు వేసుకోలేరు, వెళ్ళాలను అనుకున్న చోటికి వారు వెళ్ళలేరు. కనుక వారు బానిసలు, వారికి స్వాతంత్రము లేదు. లేదు ఎవరాధీనములో లేకుండా, ఎవరు స్వాధీనములో లేకుండా మనకు ఇష్టం వచ్చినట్టుగా మనకు ఉండడం, అది స్వాతంత్రం. ఎదుటి దేశము మనను బానిసలుగా చూస్తున్నప్పుడు, ఎదుటి వ్యక్తి మన మీద పెత్తనం చెలాయిస్తున్నప్పుడు, మన కోరికను కాదు అన్నప్పుడు, మన ఇష్టాన్ని కాదు అన్నప్పుడు మనలో అసంతృప్తి అనేది వచ్చి, నా స్వాతంత్రాన్ని హరించి వేస్తున్నావు, నా మీద పెత్తనం చేయడానికి నువ్వెవరు, నా ఇష్టాన్ని కాదనడానికి నీకు ఏ హక్కు ఉంది అని ఒక వ్యక్తి పోరాటాన్ని ప్రారంభిస్తాడు. ఆ వ్యక్తి పోరాటం చేస్తాడు తనకు స్వాతంత్ర్యం కావాలి అని. నువ్వేంటి నాకు చెప్పేది, నా ఇష్టాన్ని కాదనడానికి నీవెవరు అని. మనము ఎప్పుడైతే మన స్వాతంత్రాన్ని హరించి వేసే
వ్యక్తుల మీద పోరాడతామో అది స్వాతంత్ర పోరాటము అవుతుంది. ఒకప్పుడు బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని పరిపాలించారు. వారు మన ఇష్టాలను కాదనేవారు, మన కోరికలను కాదనేవారు. వారు ఏం చెప్తే అది మనం చేయాలి, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి, ఎక్కడికి వెళ్ళొద్దు అంటే అక్కడికి వెళ్ళకూడదు, మనకు స్వాతంత్రత లేదు. వారి అదుపు ఆజ్ఞలలో, వారి పరిపాలన కింద, వారి చట్టము వారి నియమము కింద భారతదేశం మగ్గిపోయింది. కనుక అదిగో మన పూర్వీకులు స్వాతంత్ర పోరాటాన్ని చేశారు. అలా చేసి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రాన్ని మనము పొందాం. మంచిదే. ఇప్పుడు మనమందరము స్వతంత్రులము అనుకుంటున్నాం. స్వతంత్రం వచ్చింది ఎక్కడి నుంచి? ఇతర దేశస్తుల నుంచి. ఎక్కడి నుంచి? బ్రిటిష్ వారి నుంచి. మనకు మనముగా పరిపాలించుకుంటూ, మనకు మనముగా ఏది కావాలన్నా పండించుకుంటూ, మనకు మనముగా ఏది కావాలన్నా తింటూ, మనకు మనకుగా ఎక్కడికి వెళ్ళాలన్నా వెళుతూ, వెళ్ళకూడదంటే ఆగిపోతూ, మన ఇష్టానుసారంగా మనము జీవిస్తున్నాం. అంటే మనకు స్వాతంత్రత ఉంది, వాక్కు స్వాతంత్రత ఉంది, మత స్వాతంత్రత ఉంది, తిండి స్వాతంత్రత ఉంది, బట్టలు వేసుకునే స్వాతంత్రత మనకు ఉంది, అన్నింటిలో మనకు స్వాతంత్రత ఉంది. ఎవరు కూడా మనల్ని నిర్బంధించలేరు. మంచిదే. ఒక దేశము నుండి లేక కొన్ని వ్యక్తుల నుంచి మనము స్వాతంత్రాన్ని పొందాం. కానీ పిల్లరా, మనకు తెలియని విషయము ఏంటంటే మనమందరము కూడా బానిసలమే. మనిషిగా తల్లి గర్భములో పుట్టిన ప్రతి ఒక్కరు ఈరోజు బానిసలుగా ఉంటూ ఉన్నారు. భారతదేశము బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రాన్ని తెచ్చుకున్నా మనము బానిసలమే. మనము బానిసలైన స్వతంత్రులము, బానిసలైన స్వతంత్రులము. స్వతంత్రులు మనం చెప్పుకుంటున్నాం, కానీ బానిసలం. దేనికి బానిసలం? ఎలా బానిసలం? మన ఇష్టాన్ని ఎవరు అరించి వేస్తున్నారు? మన స్వాతంత్రాన్ని ఎవరు కాదంటున్నారు? మనము చేయాలనుకున్నది ఎవరు వద్దంటున్నారు? మనము చేయకూడదు అనుకున్న దాన్ని ఎవరు చేయమని మనల్ని బలవంత పెడుతున్నారు? ఎవరు మన మీద పెత్తనం చేస్తున్నారు? ఎవరు మనలను పరిపాలిస్తున్నారు? మనకు ఎవరు అధికారిగా, మనకు బాస్గా ఎవరున్నారు? మనము ఎవరికి దాసులుగా ఉన్నాం? ఎవరి ఆధీనములో మనం ఉన్నాం? ఎవరి స్వాధీనములో మనం ఉన్నాం? బానిసలు అని చెప్పడానికి అని మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథం చెప్పే సత్యం ఏంటో తెలుసా పిల్లరా? పుట్టిన ప్రతి ఒక్కడు బానిస. రోమీయులకు రాసిన పత్రిక 7:18 నుంచి కొన్ని మాటలు చదువుదాం. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదయ్యూ లేదని నివసింపదని నేనెరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. ఇక్కడ ఒక వ్యక్తి అంటున్నాడు, మేలైనది చేయుట నాకు కలుగుతున్నది, కానీ దాన్ని చేయడం నా వల్ల కావట్లేదు. నేను ఒక మేలు చేయాలనుకుంటున్నా, కానీ ఏం చేస్తున్నాను? నేను చెయ్యాలనుకున్న మేలు చేయడం లేదు. చెయ్యకూడని కీడు చేస్తున్నాను. అంటే ఇతనెవరు? ఈ మాట మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు? బానిస. కారణం, చెయ్యాలనుకున్నది చేయలేకపోతున్నాడు, చెయ్యకూడదన్న దాన్ని చేస్తున్నాడు. అంటే ఇతను ఎవరో ఆధీనములో, ఎవరి స్వాధీనములో ఉన్నాడు, ఎవరో ఇతరుని లీడ్ చేస్తున్నారు. అదే కదా మనం చెప్పుకున్నాం స్వాతంత్రం అంటే ఏందని చెప్పుకున్నాం. నా ఇష్టానుసారంగా నేను బ్రతకడం, చెయ్యాలనుకుంటే చేయడం, వద్దనుకుంటే ఉండడం, ఏది తినాలంటే తినడం, ఏది చేయకూడదు అనుకుంటే చేయకుండా ఉండడమే స్వాతంత్రం. నువ్వేంటంటే నా చెప్పేది నా ఇష్టం, ఎక్కడికైనా వెళ్తాను, నువ్వే నన్ను అడిగేది. స్వతంత్రుడు, స్వతంత్రుడు. వెళ్ళొద్దు, అలాగే బానిస. వెళ్ళొద్దు, నువ్వెవరు నాకు చెప్పడానికి వెళ్ళొద్దని, నువ్వెవరు నాకు చెప్పడానికి తినొద్దని, నువ్వెవరు నాకు చెప్పడానికి ఉండమని, నా ఇష్టం, నా ఇష్టం, నేను స్వతంత్రుణ్ణి.
స్వతంత్రుడి. ఎవరు కూడా ఏ నియమము కూడా ఏ చట్టము కూడా ఏ అధికారము కూడా నా మీద పని చేయని నాడు నేను స్వతంత్రుడను. ఇక్కడ అంటున్నాడు మేలైనది చేయి నెరిగి నేనేం చేస్తున్నానట, చదువునాను దాన్ని, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతుంది, నాకు కలుగుతుంది నా ఇష్టం ఏంటి మేలు చేయాలని, దాన్ని చేయుట నాకు కలుగటలేదు, దాన్ని చేయాలని చెప్పేసి నేను చేయలేకపోతున్నాను. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను వద్దామనుకున్నాను కానీ నన్ను మా బాసు పంపించలేదు. నేను వద్దామనుకున్నా మా ఓనర్ నన్ను పంపించలేదు. అంటే నువ్వు స్వతంత్రుడివా? కాదు. నువ్వేమో వద్దామనుకున్నావు మీ బాస్ నిన్ను పంపించలేదంటే నీ బాస్ ఆధీనంలో నువ్వు ఉన్నావు, నువ్వు బానిస, నువ్వు స్వతంత్రుడు కాదు. ఎప్పుడు పోవాలనుకుంటే అప్పుడు వెళ్ళడం, ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావడము వాడు స్వతంత్రుడు. వాసుకు సొంతషాప్ ఉంది, అతను బానిస స్వతంత్రుడా? స్వతంత్రుడు. ముయ్యాలనుకుంటే మోస్తాడు, తీయాలనుకుంటే తీస్తాడు. ఇప్పుడు శివా ఉన్నాడు, ఓనర్ కింద పనిచేస్తున్నాడు. ఈరోజు నాకు సెలవు కావాలంటే లేదయ్యా కుదరదు ఈరోజు పని ఉంది అంటే ఆగిపోవాల్సిందే. లేదు నువ్వేది నా చెప్పేది, నేను పోవాల్సిందే అంటే ఇంకా అలాగే పోయి ఇంకా ఇంటికి మళ్ళీ రాబాక అంటాడు. అంటే అంటే ఒక అధికారం కింద ఉన్నప్పుడు అతను స్వతంత్రుడు కాడు. ఇక్కడ ఈ పౌలు నేను చేయాలనుకుంటాను చేయలేకపోతున్నా, చేయకూడని కీడు నేను చేసేస్తున్నా, ఇతను స్వతంత్రుడు కాదు. ఎవరు? అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు, నేను బానిసని స్వతంత్రుడు కాదు. తర్వాత నేను కోరని దానిని చేసిన దానిని చేయనిది నా యందు నివసించు పాపమే కాని ఇకను నేను కాదు. నేను చేయనిది నేను చేస్తున్నానంటే అది ఏది చేసేది? నా యందు నివసించు పాపము. ఇప్పుడు ఇతను పాపము ఇతనిని చేయనిడం లేదంటే, పాపము ఇతనిని చేయకూడనది చేయనిస్తుందంటే పాపముకు ఇతనెవరు? బానిస. పాపమునకు బానిస. అతను స్వతంత్రుడు కాడు, స్వతంత్రుడు కాడు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. ఒక నియమము, ఒక రూల్, రూల్ ఒక నియమము నాకు కనబడుచున్నది. ఎక్కడున్న నియమము? నా నా ఎక్కడున్న నియమము? నా అవయవములలో పాప నియమము ఉంది, నా శరీరములో పాప నియమము ఉంది. అది నన్ను చెయ్యాలని కూడా చేయనివ్వడం లేదు, చేయకూడదన్నది చేయనిస్తుంది. ఆ పాప నియమానికి నేను బానిసను. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. వేరొక నియమము నన్ను బానిసగా చేసే నియమము, నా ఇష్టాన్ని నెరవేర్చకుండా చేసే నియమము. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టుగా నాకు కనబడుచున్నది. నా శరీరములో పాప నియమము ఉన్నట్టుగా నాకు 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 కనిపిస్తుంది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచున్నది. ఏది? పాప నియమము. ఎక్కడుంది? శరీర అవయవములలో. అది దేంతో పోరాడుతుంది? మనస్సులో ఉన్న ధర్మశాస్త్రముతో. ధర్మశాస్త్రం అనగా ఆజ్ఞ, వాక్యము. వాక్యము హృదయంలో వాక్యం ఉంది, హృదయంలో ఆజ్ఞ ఉంది, హృదయంలో ధర్మశాస్త్రం ఉంది, శరీరములో పాప నియమం ఉంది. ఆ పాప నియమాన్ని పాప స్వభావము అన్నారు, నేచర్ ఆఫ్ సిన్ అన్నారు. ఆ పాప స్వభావము లేదా పాప నియమము నా హృదయములో ఉన్న దేనితో పోరాడుతుంది? ధర్మశాస్త్రముతో, ఆజ్ఞతో, దేవుని వాక్యముతో, మంచి చేయాలన్న ఆలోచనతో, కీడు చేయకూడదన్న ఆలోచనతో పోరాడుచున్నది, పోరాడుచున్నది. మహాత్మా గాంధీ లాంటి ఎందరో మహానుభావులు, స్వతంత్ర సమర యోధులు, పోరాట యోధులు అని మనం అంటున్నాం.
వారు పోరాటం చేశారు అని మనం అంటున్నాం. కానీ మన దేహంలోనే ఒక పోరాటం జరుగుతుంది, మన దేహంలోనే స్వతంత్ర పోరాటం జరుగుతుంది. బ్రిటిష్కు భారతదేశానికి ఎలా పోరాటం జరిగిందో అదిగో ఆత్మ నియమముకు లేదా ధర్మశాస్త్రానికి, అదిగో శరీరంలో ఉన్న పాప నియమానికి పోరాటం జరుగుతూ ఉంది. అది నా మనసునందు ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకున్న తిన్నది, నన్ను చెరపట్టి నన్ను జైల్లో వేసేస్తుంది, నన్ను లోబరుచుకుంటుంది పాప నియమము, నన్ను లోబరుచుకుంటుంది పాప నియమము. నేను లోబడకూడదు అనుకుంటున్నా, నేను బానిసగా ఉండకూడదు అనుకుంటున్నా, అయినా నన్ను లోబరుచుకుంటుంది. నేను దానికి బానిసనైపోయాను, అది నాకు బాస అయిపోయింది. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. పిల్లరా, ఇతరులు మనల్ని బానిసలుగా చూస్తున్నప్పుడు, మన మీద పెత్తనం చేస్తున్నప్పుడు మనం గుర్తిస్తాం, కానీ మనమే పెత్తనం చేస్తున్నప్పుడు, మనకు మనమే బానిసలమైనప్పుడు, మనలోనే స్వాతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు దానిని మనం గుర్తించలేకపోతున్నాము. ఇతను ప్రతి దానికి నాకు అడ్డుపడుతున్నాడండి, ప్రతి దానికి నాకు అడ్డు చెప్తున్నాడు, ఆటంకపరుస్తున్నాడు, ఇతను పెద్ద సమస్య అయిపోయాడు, నువ్వేంటి నా మీద పెత్తనం చేసేది అని ఒకరిని అంటాం. ఎవరన్నా మనల్ని అంటే అడ్డుపడితే, మనం ఒకటి చెప్పాము దానికి అడ్డు చెప్పాడు, వెళ్ళాలన్నాం వద్దు అన్నాడు, వద్దు అన్నాం పోవాలి అన్నాడు, ఇలా మనకు సహోదరులు, ఇంట్లో వాళ్ళు, భర్త, భార్య, తల్లిదండ్రులు, మరెవరో మన మీద పెత్తనం చేస్తున్నప్పుడు మనం హర్ట్ అవుతాం, బాధపడతాం, ఆత్మాభిమానం దెబ్బతింటుంది, మనోభావాలు దెబ్బతింటాయి. అతనేంటి నన్ను కాదండం, నా ఇష్టం, అతనేంటి నాకు చెప్పేది, అతని వయసు ఎంత, నా వయసు ఎంత అని మనము గుర్తిస్తున్నాం. అతనిని పట్టించుకోకుండా నా ఇష్టం, నువ్వేంటి నన్ను అడిగేది అంటున్నాం. కానీ మన శరీరంలోనే పాప నియమం ఉంది, అది నిన్ను బానిసగా చేస్తుంది, అది మనం గుర్తించట్లా, అది మనం గుర్తించట్లేదు. ఒక మనిషి మన స్వాతంత్రాన్ని హరించి వేసినప్పుడు దాన్ని గుర్తిస్తున్నాం, దానికోసం పోరాటం చేస్తున్నాం. విప్లవాలు ఎక్కడ ప్రారంభమవుతాయి? బానిసత్వంలో ఉన్న రోజే విప్లవాలు ప్రారంభమవుతాయి, అసంతృప్తి కలిగిన రోజు పోరాటాలు ప్రారంభమవుతాయి. మన ఇష్టాన్ని కాదన్నప్పుడు పోరాటం, మన ఇచ్చను కాదన్నప్పుడు పోరాటం, మన కోరికను కాదు అన్నప్పుడు పోరాటం ప్రారంభమవుతాయి. తిరగబడతాం, నాకు హక్కు ఉంది, నాకు స్వాతంత్రం ఉందని. మరి మన శరీరములోనే ఇది జరుగుతున్నప్పుడు, ఎవరైనా మనల్ని డామినేట్ చేస్తున్నప్పుడు, ఎవరైనా మనల్ని అధికారంతో చలాయిస్తున్నప్పుడు, ఎవరైనా మనల్ని గద్దించి హెచ్చరించి మన స్వాతంత్రాన్ని వారు లాక్కున్నప్పుడు మనం పోరాటం చేస్తాము. మనకు మనమే అడ్డు తగిలినప్పుడు, మనకు మనమే బానిసలమైనప్పుడు దీన్ని మనం గుర్తించలేకపోతున్నాం పిల్లలారా. అయ్యో ఇంటి మరణమునకు లోనకు శరీరమునందు నన్ను ఎవడు విడిపించగలడు. ఇక్కడ ఈ భక్తుడు అంటున్నాడు, ఎవరో తనను విడిపించాలని అర్థిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. బానిస మనం ఎలా బానిసలయ్యాం, పాప నియమానికి ఎలా బానిసలయ్యాం? యోహాను రాసిన సువార్త 8:32-34, సత్యము వాక్యము మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది అన్నప్పుడు వారికి అర్థం కాల, సత్యం ఏంటి, మమ్మలను స్వతంత్రులుగా చేసేదేంటి, మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అంటే ఇప్పటికి మేము ఎవరని, బానిసలని. అదే వారు అనుకున్నారు, మేము ఎప్పుడును ఎవరికి బానిసలుగా లేమే, మేము అబ్రహాము సంతానము కదా, నువ్వేంటి మమ్మల్ని బానిసలు అంటున్నావు,
సత్యం ఏదో మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అంటున్నావు, మేము ఎవరికి బానిసలము కాదే. అప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు? అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడు. పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడు, బానిస, వాడు స్వతంత్రుడు కాదు. మరి ఎవరు పాపం చేస్తున్నారు? ఎవరు పాపం చేస్తున్నారు? ఎంతమంది పాపం చేస్తున్నారు? పుట్టిన ప్రతి ఒక్కడు పాపం చేస్తున్నాడు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. పుట్టిన ప్రతి ఒక్కరూ పాపము చేస్తూ ఉంటే పుట్టిన ప్రతి ఒక్కరూ పాపమునకు దాసులు. స్వతంత్రుల కాదు, స్వతంత్రుల కాదు. పుట్టిన ప్రతి ఒక్కడు బానిస, దాసుడు పుట్టినవాడు. ఐగుప్తులో ఇజ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. అక్కడ వారికి పిల్లలు పుట్టారు. ఆ పిల్లల్ని ఏమనొచ్చు? బానిస పిల్లలు అనొచ్చా? అప్పటికి వారు ఎవరు? బానిసలు. బానిసకి పుట్టినవారు బానిస పిల్లలే కదా. అంటే వారు కూడా బానిసలు. ఎలా బానిసలు? పుట్టుకతో బానిసలు. పుట్టుకతోనే బానిసలు. కారణం వారి తల్లిదండ్రులు బానిసలుగా ఉన్నారు. ఆ బానిసత్వంలోనే వారికి పిల్లలు పుట్టారు కనుక వారు కూడా ఏమయ్యారు? బానిస పిల్లలు అయ్యారు, లేదా బానిసలు అయ్యారు. భారతదేశంలో ఉన్న వారికి పిల్లలు పుడితే వారు ఎవరు అవుతారు? భారతీయులు అవుతారు. అమెరికాలో ఉన్న వారికి పిల్లలు పుడితే వారు అమెరికన్స్ అవుతారు. పాకిస్తాన్లో ఉన్న వారికి పిల్లలు పుడితే పాకిస్తాన్లు అవుతారు. అలాగే బానిసలుగా ఉన్న వారికి పిల్లలు పుడితే వారికి బానిసలు అవుతారు. మరి మన తల్లిదండ్రులు ఎవరు? బానిసలు. ఎవరు? ఆదాము హవ్వలు. పాపము చేశారు, పాపమునకు దాసులైపోయారు. అలా పాపానికి దాసులైనటువంటి ఆదాము హవ్వల నుండి అందరూ పుట్టుకొస్తున్నారు కనుక ఆ పాపము, అదిగో ఆదాము హవ్వల తరువాత పుట్టే ప్రతి ఒక్కరికి పుట్టుకతోనే ఆ పాప స్వభావము లేదా పాప నియమము బై బర్త్ పుట్టుకతో వస్తుంది కనుక పుట్టిన ప్రతి ఒక్కడు పాప స్వభావంతో పుడుతున్నాడు, అనగా పాపమునకు దాసుడై పుడుతున్నాడు. పుట్టిన తర్వాత మళ్ళా పాపం చేస్తున్నాడు, అలాగ కూడా బానిస అయిపోయాడు. పాప స్వభావంతో పుడుతున్నాడు. అందుకే అన్నాడు, పాపము చేయు ప్రతి వాడు పాపానికి దాసుడు. బానిస అంటే వాడు స్వతంత్రుడు కాదు, తనకు తానే బానిస. చాలామంది కొన్ని అలవాట్లకు బానిసలైపోతారు, కొంతమంది త్రాగుడుకు బానిసలైపోతారు, కొంతమంది దొంగతనానికి బానిసలైపోతారు, కొందరు అబద్ధానికి బానిసలైపోతారు, కొందరు బూతులకు బానిసలైపోతారు. అంటే అబద్ధాలు ఆడకుండా ఉండలేరు, బూతులు మాట్లాడకుండా ఉండలేరు, త్రాగకుండా ఉండలేరు. ఉదయాన్నే 7 గంటలకు బెడ్ కాఫీ తాగందే వారికి తలనొప్పి వచ్చేస్తుంది. వారెవరు? టీకి కాఫీకి బానిసలు. ఈవినింగ్ 6-7 గంటలకి టీ కాఫీ తాగందే బానిసలు. కొన్ని అలవాట్లకు మనం బానిసలం. చర్చికి రావాలనుకున్నాం, బంధువులు వచ్చారు, దేవుని దగ్గరకు రావడానికి, దేవుని సన్నిధికి రావడానికి, ప్రార్థన చేసుకోవడానికి, బైబిల్ చదవడానికి నీకు ఏదైనా ఆటంకము జరిగితే దానికి నీవు బానిస. నువ్వు స్వతంత్రుడు కావు. ఒకవేళ నువ్వు స్వతంత్రుడు అయితే రావాలనుకుంటే వస్తావు. అంతేనా? ఎస్, రావాలనుకుంటే వస్తాం. మనల్ని మించిపోద్ది ఏదైనా? మనల్ని మించిపోద్దా? 12 గంటలు వస్తామని చెప్పి వచ్చేస్తే ఉండరా? పోతారా? పోతే పోనీ. దేవుడు కావాలా? బంధువులు కావాలా? ఎవరైనా అంతే పిల్లలు. కొన్నిటికి మనం బానిసలు కాకూడదు, అయిపోతున్నాం. అందుకే పౌలు అన్నాడు, చేయకూడదని నేను చేస్తున్నా, ఈరోజు ఆగిపోకూడదు, అయినా ఆగిపోతున్నా. చేయాలనుకుంటున్నా కానీ ఆగిపోతున్నా, రావాలనుకుంటున్నా ఆ రాలేకపోతున్నా. నువ్వు బానిస. స్వతంత్రుడు కావు.
ఈ శరీరములో ఉండే పాప నియమము, అదిగో మనస్సులో ఉండే ఆగ్రతో ధర్మశాస్త్రముతో పోరాడుచున్నది. పుట్టిన ప్రతి ఒక్కరూ పాపము చేయకుండా ఉండలేని స్థితిలో ఉన్నారంటే వారు బానిసలు. మనిషి శరీరంలో ఒక స్వతంత్ర పోరాటం జరుగుతుంది. పాప నియమం ఉంది శరీరంలో, పాప స్వభావం ఉంది. స్వభావం అంటే బయట నుంచి వచ్చేది కాదు, మనలో ఉన్నదే. మధ్యలో వచ్చేది కాదు, ప్రారంభం నుంచి ఉన్నదే, అది స్వభావం అంటారు. స్వభావము అతని నేచర్, అతని బుద్ధే, అతని స్వభావం అంతే. అంటే అదేదో బయట నుంచి నేర్చుకుంది కాదు, మధ్యలో వచ్చింది కాదు. బై బర్త్ పుట్టినప్పటి నుంచి ఆ స్వభావం ఉంది, కానీ బయటపడడానికి కొంత సమయము పడుతుంది. టైం వచ్చినప్పుడు బయటపడతారు అంతే, ఆల్రెడీ స్వభావం ఉంది. ఆ స్వార్థం అనేది ఉంది, ఆ పగ అనేది ఉంది, అసూయ అనేది ఉంది. ఎప్పుడు బయటపడుతుంది? తోడుకోడలు గొలుసు కొనుక్కున్నప్పుడు అసూయ బయటపడుతుంది. తోడుకోడలు బంగారు నెక్లెస్ కొనుక్కున్నప్పుడు చిన్న కోడలు అసూయ బయటపడుతుంది. అప్పుడే పుట్టిందా? లేదు, ఆల్రెడీ ఉందే, ఉన్నది అప్పుడు బయటపడింది. మనం ఏమనుకుంటాం, కొనుక్కోగానే అసూయ పడింది? కాదు, ఆల్రెడీ ఉన్నది అప్పుడు బయటకు వచ్చిందంటే అది స్వభావం అంటారు. ప్రారంభం నుంచి ఉండేది లేదా లోపల నుంచి ఉండేది, ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చేది కాదు. ప్రారంభంలో ఆదాము హవ్వలు స్వతంత్రులు. పండు తినచ్చు అంటే తినచ్చు, తినకూడదు అనుకుంటే తినకూడదు. వాళ్ళు స్వతంత్రులు. రోజు ఆ పండు తింటున్నారు, దేవుడు తినొద్దన్న పండును చూస్తున్నారు. తింటున్నారా? తినడంలా? స్వతంత్రులా? స్వతంత్రులే. ఆ లేదండి, దాన్ని చూస్తుంటే తినాలనిపిస్తుంది, తినేసాను అని చెప్పలే వాళ్ళు. వాళ్ళలో పాప స్వభావం లేదు, వారి శరీరంలో లేదు, పరిశుద్ధులు. మరి ఎలా పండు తిన్నారు అంటే, సాతాను వచ్చి వారిని శోధించాడు. బయట నుంచి వచ్చింది శోధన, అప్పుడు వారు పండు తిన్నారు. బాహ్య శోధన. వారికి ఆ స్వభావం లేదు. ఆ తర్వాత వారికి వచ్చింది పిల్ల. ఆ తర్వాత వారు పాపమునకు దాసులై పోయారు. అందరూ కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 5వ వచనం, నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. వ్యాఖ్యాన బైబిల్లో ఏముందో చదువుతాను. నేను పుట్టినప్పటి నుంచి పాపాత్ముడనే, మా అమ్మ కడుపున పడినప్పటి నుండి పాపాత్ముడనే అంటున్నాడు వ్యాఖ్యాన బైబిల్లో. నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే అంటే పాప స్వభావములోనే నేను పుట్టా. పుట్టినప్పటి నుంచి నాలో ఏముంది? పాప స్వభావం ఉంది. పాపములోనే పుట్టా, ఆ స్వభావములో నేను పుట్టాను పుట్టుకతోటే. ఎందుకు? నా తల్లిదండ్రులకు ఆ పాప స్వభావం ఉంది, నాకు కూడా వారి రక్తంలో నుంచి ఆ పాప స్వభావం అనేది వచ్చింది. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. ఆ పాప స్వభావముతోనే ఆవిడ నన్ను గర్భమున ధరించింది. మనిషి పుట్టుకతోనే బానిస. స్వతంత్రుడు కాదు, దాసుడు పాపానికి, పాప స్వభావానికి దాసుడు. పుట్టిన పిల్లలకి తర్వాత 2-3 సంవత్సరాలు వచ్చిన తర్వాత అబద్ధాలు చెప్పేస్తారు. ఎవరు నేర్పించారు? తల్లి నేర్పించరా? తల్లిదండ్రులు నేర్పించరా? ఎవరు నేర్పించరా? అబద్ధాలు చెప్పే స్వభావము ఆ బిడ్డలో ఉంది, కనుక అబద్ధాలు చెప్పేస్తున్నాడు. ఏదమ్మా తినేది పెట్టమ్మా అంటే సౌక్యాన్ని వెనక పెట్టేసుకుంటుంది, లేదు అంటారు, లేదా నోట్లో చేసుకుంటారు. ఈ నేచర్, ఆ కన్నింగ్ నేచర్ ఎలా వచ్చింది? తల్లిదండ్రుల నుంచి వచ్చింది. అందరి పిల్లలకి, వారికే కాదులే, అందరి పిల్లలకి తల్లిదండ్రుల నుంచే అది వస్తుంది. అబద్ధాలు చెప్పడం, ఇవన్నీ తల్లిదండ్రుల నుంచి. తప్పు చేసినప్పుడు దాక్కోవడం,
లేదు కాదని చెప్పడం, స్వార్థం నాకే కావాలనడం, ఇతరులకు ఇవ్వకపోవడం, ఇవన్నీ చిన్నప్పటి నుంచి స్వభావము. రోమీ రాసిన పత్రిక 7:14. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. పాపమునకు అమ్మబడినాను. పాపము నన్ను ఏం చేసింది? కొనేసింది. కనుక నేనెవరు ఇప్పుడు? పాపమునకు దాసును. పూర్వకాలంలో మనుషులను కొనేవారు, డబ్బులిచ్చి మనుషులను కొనేవారు, బానిసలుగా కొనేవారు, దాసులుగా కొనేవారు. అలా కొనినటువంటి వారిని, కొన్నవారికి పూర్తి స్వాతంత్రత ఉంటుంది. వారి చేత ఏ పనైనా చేయించుకోవచ్చు, వారిని తిట్టచ్చు, కొట్టచ్చు, అవసరం చంపచ్చు కూడా. యోసేపు అలాగే కదా అమ్మబడ్డాడు, బానిసగా అమ్మబడ్డాడు, ఐగుప్తులో ఉన్నాడు, బానిస చేయని నేరానికి కూడా జైలు శిక్ష అనుభవించాడు. అతను స్వతంత్రుడు కాడు. ఒకవేళ స్వతంత్రుడైతే, నేను తప్పు చేయలేదు, నిరూపించండి, నిరూపిస్తే అప్పుడు నాకు జైలు శిక్ష ఏంటి అంటాడా? అనడానికి వీల్లేదు. కారణం, అతనికి చట్టాలు వర్తించవు. కానీ ఎందుకు? అతను బానిస. బానిసకు చట్టాలు వర్తించవు. అతను పోరాటం చేయకూడదు. అతను అమ్మబడ్డాడు, కొనబడ్డాడు. అతను బానిస, దాసుడు. అతని మీద కొన్నవాడికి సర్వాధికారం ఉంటుంది. మనము పాపమునకు అమ్మబడినాం. పాపము మనల్ని కొనింది. ఆ పాపము ఏం చెప్పేది మనం చేస్తాం? చూడమంటే చూడాలా, చేయమంటే చెయ్యాలా, వద్దంటే వద్దనాలి. అది దాని ఆధీనంలో మనం ఉన్నాం, దాని స్వాధీనంలో మనం ఉన్నాం. రోమీ రాసిన పత్రిక 6:20-22. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారైండ్రి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు, ఏంటండి ప్రతి సందర్భంలో పాపమునకు దాసులు అంటున్నారు. ఎవరు పాపమునకు దాసులు? అందరూ పాపమునకు దాసులు. పుట్టిన ప్రతి ఒక్కరూ పాపమునకు దాసులు. మీరు పాపమునకు దాసులై ఉన్నారు. నీతి విషయమై నిర్బంధము లేని వారైంటిని. పాపానికి దాసులైపోతే ఇక నీతి విషయంలో మీకు నిర్బంధం ఏముంది? ఆల్రెడీ పాపానికి దాసులైపోయి ఉన్నారు, ఇక నీతి విషయం మీకు నిర్బంధము లేని వారై ఉంటుంది. అప్పటి క్రియల వల్ల మీకేం ఫలము కలుగును అంటున్నాడు. ఆ సందర్భంలో పౌలంటూ, ఇట్టి మరణమునకు లోను ఈ శరీరం నన్ను ఎవడు విడిపించును. నాకు స్వాతంత్ర్యం కావాలి, నా స్వేచ్ఛను ఎవరో హరించి వేస్తున్నారు, నేను అనుకున్నది చేయలేకపోతున్నాను, అట్టి బానిసత్వం నుండి నన్ను ఎవడు విడిపించగలడు, పాపము నుండి నాకు విడుదల ఎవరు ఇవ్వగలడు అని ఒక వ్యక్తి పోరాటం చేస్తున్నాడు. ఆ పోరాటం చేస్తూ పోరాటంలో ఓడిపోతున్నప్పుడు అతని ఆత్మ క్షోభతో, బాధతో అతను మాట్లాడుతున్న మాట, ఇట్టి మరణమునకు లోను శరీరము నుండి నన్ను ఎవడు విడిపింపగలడు, నేనైతే నా వల్ల కావడం లేదు. పోరాడుతున్నా గెలవలేకపోతున్నా, పోరాటం జరుగుతుంది కానీ నేను గెలవలేకపోతున్నాను. భారతదేశంలో ఉన్నటువంటి మన స్వతంత్ర సమరయోధులు ఎలా పోరాటం చేశారండి? గాంధీ గారు చేపట్టిన ఎలాంటిది పోరాటం? శాంతియుత పోరాటం, అహింసావాదం. హింస లేకుండా స్వతంత్ర పోరాటం చేశారు. చాలా దేశాల వారు హింసతో కూడిన పోరాటాలు చేసి స్వతంత్రాన్ని తెచ్చుకున్నారు. వారందరూ బాంబులు వేసి, ధర్నాలు చేసి, కాల్స్ చేసి, మనుషులు చంపేసి, మానభంగాలు చేసి, హత్యలు చేసి, అల్లర్లు సృష్టించి, గందరగోళం చేసి, అదిగో ప్రభుత్వ కార్యాలయాలు ధ్వంసం చేసి, భయంకరంగా చేసి, ఆ యొక్క హెజిటేషన్తో, రచ్చతో, హింసతో స్వతంత్రాన్ని తెచ్చుకున్న దేశాలు కొన్ని ఉన్నాయి. కానీ భారతదేశం శాంతియుత పోరాటంతో స్వతంత్రం తెచ్చుకుంది, అహింసావాదంతో స్వతంత్రాన్ని తెచ్చుకుంది.
చాలా మంచి లక్షణం ఇది పిల్లరా. ఇలా ఎన్నో సంవత్సరాలుగా శాంతియుతంగా పోరాడితే ఆ తర్వాత కానీ మనకు స్వతంత్రం రాలేదు. కానీ మన శరీరంలో ఉన్న పాప నియమంతో మనం పోరాటం చెయ్యాలా? శాంతియుత పోరాటం కాదు సుమా, అహింస పోరాటం కాదు సుమా, ఆ పాప నియమంతో మనం పోరాటం చెయ్యాలి. ఎలా పోరాడాలో తెలుసా? ఎస్, రక్తము కారునంతగా నీవు ఇంకా పాపముతో పోరాటం చేయలేదు అంటాడు పౌలు. ఇంకా మీరు పోరాటం చేస్తున్నారు కానీ పాపముతో ఎలా చేస్తున్నారు పోరాటం? రక్తము కారునంతగా చేయలా. పోరాటం చేయాలంటే రక్తం కారాలి, అప్పుడే నీకు విజయం. హెబ్రీ రాసిన పత్రిక 12:4-5 మీరు పాపముతో పోరాడుటలో, పాపమనే యజమానితో పోరాటులో, పాపమనే బాస్తో పోరాటులో పోరాడుటలో, ఏ పాపమైతే మనలను బానిసలుగా చేసుకుందో, ఏ పాపానికైతే ప్రతి ఒక్కరూ దాసులైపోయారో, ఆ పాపముతో పోరాటం చేయడంలో పోరాడుతున్నారు. ఎలా పోరాడుతున్నారు? దెబ్బ తగలకుండా పోరాడుతున్నారు, రక్తం తగలకుండా పోరాడుతున్నారు, నొప్పి తగలకుండా పోరాడుతున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? రక్తము కారునంతగా ఇంకా మీరు దానితో పోరాటము ఎదిరింపలేదు. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. ఎదిరిస్తున్నావా పాప నియమాన్ని? పాప నియమాన్ని ఎదురుస్తున్నావా? చెడ్డ చూపులు చూడకూడదు అన్నప్పుడు చూడకుండా ఉండి దాన్ని ఎదిరించగలుగుతున్నావా? బూతులు మాట్లాడాలని శరీరము ప్రేరేపించినప్పుడు మాట్లాడకుండా దాన్ని ఎదిరించగలుగుతున్నావా? చెడ్డ కార్యక్రమాలు చేయకూడదు అన్నప్పుడు దాన్ని చేయకుండా ఉండి దాన్ని ఎదిరించగలుగుతున్నావా? దానికి బానిసైపోతున్నావా? రక్తము కారునంతగా పాపముతో పోరాటం చేయాలి. పౌలు అంటాడు, నేను నా శరీరమును నలుగుగొట్టుకొనుచున్నాను. కారణం, అది నన్ను చేయకూడని పనికి చెయ్యమని ప్రోత్సహిస్తుంది, అది నన్ను పాపము చేయిస్తుంది. నా చేత నా శరీర అవయవములో పాప నియమం ఉంది, ఆ నియమము నన్ను చేయరాని దాన్ని చేస్తున్నా. కీడును చేయకూడదు అనుకుంటున్నా, అదే నేను చేస్తున్నా. అందుకని నా శరీరాన్ని నేను అదిగో నలుగొట్టుకొనుచున్నాను. ఎందుకంటే పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా మనం పోరాటం చేయాలి, అప్పుడే మనకు విజయము. చర్చికి వెళ్ళాలి ఆదివారం, ఈరోజు వద్దులే ఊరికి వెళ్దాం అనింది శరీరము. అప్పుడు ఓకే అనేసాం, ఏమైపోయాం? ఓడిపోయాం. రక్తము కారునంతగా పోరాటం చేయాలంటున్నాడు పౌలు పాపముతో. అలా పోరాటం చేయకపోతే నీకు విడుదల రాదు. యేసు రక్తం ఎందుకు కార్చాడు సిలువలో? పాపముతో పోరాటం. ఆయన చేసిన పాపం కాదు సుమా, నీ నా పాపములు ఆయన మీద మోసుకున్నాడు, ఆయన మీద వేసుకున్నాడు. తండ్రి మన పాపములను ఆయన మీద వేశాడు. ఆ పాపము పోవాలంటే రక్తము కారునంతగా పోరాటము చేయాలి. అందుకని ఆయన రక్తం కాచాడు. ఎందుకు రక్తం కాచాలి? పాపము పోవాలంటే, పాప క్షమాపణ రావాలంటే రక్తము చిందించబడాలి, రక్తము కారాలి. అందుకే యేసుక్రీస్తు సిలువలో రక్తము కారునంతగా పాపముతో పోరాడి ఎవరు గెలిచారు? క్రీస్తు గెలిచాడు. పాపము చచ్చిపోయింది. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? పాపపు ముళ్ళు మరణాన్ని జయించాడు. ఆ మరణం ఎలా వచ్చింది? పాపము వలన వచ్చి చేతం మరణము, పాపము వలన మరణం వచ్చింది. కనుక ఆ మరణాన్ని క్రీస్తు జయించాడు. అంటే పాపాన్ని జయించాడు ఆయన. పాపము వలన వచ్చు జీతమైన మరణమైనప్పుడు ఆ మరణాన్ని గెలిచి, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అన్నప్పుడు ఆ పాపపు ముళ్ళు విరిచేశాడు ఆయన. రక్తము కారునంతగా ఆయన ఏం చేశాడు? పాపముతో పోరాడాడు.
ఆ తర్వాత నిన్ను పాపముతో పోరాడమన్నాడు. నిన్ను ఆ పాపముతో పోరాటం చేయి అన్నాడు ఆయన. నీ పుట్టిననాటి నుండి చేసిన పాపాలు అన్నింటి కోసం, అదిగో నేను రక్తము కారునంతగా మీరు చేసిన పాపముతో నేను పోరాటం చేసి నేను గెలిచా, మీ పాపాల బాకీ ఎంత తుడిచిపెట్టేశా, రుణమాఫీ చేశాను, పాపపు రుణమాఫీ రుణమాఫీ చేసేసా, ఇక మళ్ళా నువ్వు రుణం చేయబాకు, పాపం చేయబాకు. ఒకవేళ చేసావా, అదిగో ఆ పాపముతో పోరాటం చేయి, చేయకుండా ఉండడానికి. ఎలా పోరాటం చేయాలి? రక్తము కారునంతగా పోరాటం చేయాలి. పౌలు అదే బాధపడుతున్నాడు, ఇంటి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపింపగలడు? నేను ఫ్రీ బాడ్ అవ్వాలనుకుంటున్నా. రక్తం కాదు కదా, మన ఇష్టాన్నే పక్కన పెట్టలేకపోతున్నాం, మన పనులనే పక్కన పెట్టకపోతున్నాం, మన బంధువులనే పక్కన పెట్టలేకపోతున్నాం, మన యొక్క ఇష్టాలనే పక్కన పెట్టలేకపోతున్నాం, మన శరీరానికే మనం బానిసలైపోతున్నాం, దాసులైపోతున్నాం. శరీరం అలసిపోతే మందిరం మానేస్తాం, బంధువులు వస్తే మందిరం మానేస్తాం, ఎక్కడికైనా వెళ్ళాలంటే మందిరం మానేస్తాం, ఎక్కడికైనా చేయాలంటే మందిరం మానేస్తాం, దేవుని సన్నిధి మానేస్తాం, ఆదివారం ఆరాధన మానేస్తామంటే ఇష్టాలనే చంపలేకపోతున్నాం. ఇక రక్తము కారునంతగా ఏం పోరాటం చేస్తాం? ఏది మనకు పోరాటం? అసలు పోరాటం ఉందని మనం గుర్తించామా? అసలు మనం బానిసలమన్న సంగతిని గుర్తించామా? మన దేహంలో ఒక స్వతంత్ర పోరాటం జరుగుతుందని మనం గుర్తించామా? దేనికైతే దాసులుగా ఉండిపోయామో, బానిసలుగా ఉండిపోయామో, దాని మీద పోరాటం చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నామా? చేస్తున్నామా? కాంప్రమైజ్ అయిపోయాము. కాంప్రమైజ్ అయిపోతే ఇంకా పోరాటం దేనికి? దేనికి పోరాటం? నువ్వు వెళ్ళొద్దు, ఆ వెళ్ళను, ఇంకా పోరాటం అవసరం లేదు. నువ్వు వెళ్ళాలి, వెళ్తా, పోరాటం అవసరం లేదు. వెళ్ళొద్దు, నేను వెళ్తా, అప్పుడు పోరాటం. వెళ్ళు, నేను పోను, అప్పుడు పోరాటం. పాపం చేయడానికి మనం ప్రేరేపించినప్పుడు వెళ్ళను, చేయను అని మనం పోరాటం చేయాలి. అది పిల్లలు యాకోబు రాసిన పత్రిక 4:1 మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీలో యుద్ధాలు పోరాటాలు దేని నుండి కలుగుతున్నాయి? ఇది పాపము మీద పోరాటం కాదు సుమా, శరీరేచ్ఛల నుంచి పోరాటం, భోగేచ్ఛల కొరకు పోరాటం, పాపం చేయడానికి పోరాటం. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా. అవయవములలో పోరాడు భోగేచ్ఛలు, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, అవి మన హృదయంలో ఉన్న ధర్మశాస్త్రంతో పోరాడుతున్నాయి. అవయవాలలో ఇచ్ఛలు కలుగుతున్నాయి, కోరికలు కలుగుతున్నాయి. ఒక కంటికి ఒక కోరిక కలుగుతుంది, ఒక చేతికి ఒక కోరిక కలుగుతుంది, ఒక శరీరంలో ఉన్న అవయవాలకు కోరికలు కలుగుతున్నాయి. ఆ అవయవాలు కోరికలను నెరవేర్చాలనుకుంటున్నాయి. మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా. అవయవములలో భోగేచ్ఛలు, భోగమంటే సుఖం, సంతోషం, హ్యాపీగా ఉండడం, ఇచ్చానగా కోరిక, అదిగో ఆ భోగేచ్ఛల నుండియే కదా. శరీర అవయవాలు భోగేచ్ఛల కోసమే కదా ఈ దొంగతనాలు, మానభంగాలు, హత్యలు ఇవన్నీ చేసేది, మోసము, ఇవన్నీ శరీరములు అవయవాలు భోగేచ్చల కోసమే కదా. నేను హ్యాపీగా ఉండాలా, సంతోషంగా ఉండాలా, ఆనందంగా ఉండాలంటే ఎదుటి వాడిని ఏమైనా చేయడానికి మనం సిద్ధపడతాం. ఎవడును తన సహోదరుని దేని చేతనైనా వారిని విడిపించలేడు. ఎవడు కూడా తన సహోదరుని దేని చేతనైనా అతన్ని విడిపించలేడు, విడిపించలేడు. ఎందుకు విడిపించలేడు? ఈ పాపము నుండి ఒక మనిషిని ఒక మనిషి విడిపించగలడా? విడిపించగలడా? ఎందుకని? ఎందుకు విడిపించలేడు? ఒక ఖైదీని మరొక ఖైదీ జైలు నుంచి విడిపించగలడా? కారణం, ఇద్దరు ఖైదీలే, ఇద్దరు నేరస్తులే. వాడు జైల్లో నీడు జైల్లో ఉన్నాడు, నిన్ను నేను విడిపిస్తానరా అంటే నువ్వే జైల్లో ఉన్నావు, ఖైదీ ఉన్నావు, నన్ను ఎలా విడిపిస్తావు? మరి ఎవడు విడిపించాలి? బయట ఉన్న వ్యక్తి విడిపించాలి. జైల్లో ఉన్న వ్యక్తిని బయట ఉన్న వ్యక్తి విడిపించాలి. ఒక ఖైదీని
నేరము చేయని వాడు విడిపించాలి. ఒక పాపిని పాపము చేయని వాడు పాపము నుండి విడిపించాలి. పాపము చేసే సహోదరుని పాపము చేసే వ్యక్తి విడిపించలేడు. ఒకని సహోదరుని ఒకడు మరి ఒకడు దేని చేతనైనను విడిపించలేడు. కారణం ఇద్దరూ పాపులే. ఒక గ్రుడ్డివాడు మరి ఒక గ్రుడ్డివారికి దారిని చూపించలేడు. ఇద్దరూ పోయి గుంటలో పడతారు. పాప స్వభావము కలిగినటువంటి వ్యక్తిని పాప స్వభావము లేనటువంటి వ్యక్తి మాత్రమే విడిపించగలడు. ఈ ప్రపంచంలో ఎవరున్నారు అలా? పాప స్వభావము లేనటువంటి వ్యక్తి ఎవరున్నారు? అదిగో వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తు మాత్రమే. ఆయనే పాప స్వభావము లేనివాడు. స్వభావ సిద్ధమైన పాపము కానీ క్రియారూపకమైన పాపము కానీ చేయనివాడు, జన్మ కర్మ పాపములు లేనటువంటి వాడు, మనస వాచ కర్మేణ పాపము లేనటువంటి వాడు ఆయన. మనము మనస వాచ కర్మేణ పాపము కలిగిన వారు. ఏంటి మనస? మనస అంటే మనస్సులో ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా పాపం చేస్తాము. వాచ వాక్కు ద్వారా అంటే మాటల ద్వారా పాపం చేస్తాము. కర్మేణ అంటే క్రియల రూపంగా. వ్యక్తి మన ప్రతి వ్యక్తి మనస వాచ కర్మేణ పాపి. ఆలోచన ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా మనిషి పాపి. ఆలోచన ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా పాపము లేనటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన మనసావాచకరమైన పాపము చేయనివాడు. అలాంటి వ్యక్తి మాత్రమే ఇదిగో పాపమునకు దాసుడైనటువంటి, పాపమునకు బానిసైనటువంటి ఒక మనిషిని విడిపించగలడు. విడిపించగలడు. రోమీయులకు రాసిన పత్రిక 8:2 క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. ఇప్పుడు ఎవరు నడిపిస్తుంది? పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. అబ్బా దేవుని నామానికి మహిమ కలుగును గాక. విడుదల చేసిందండి పాపము నుంచి. ఎవరు నడిపిస్తున్నారు? క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. ఆత్మ యొక్క నియమము పరిశుద్ధాత్మ అనేటువంటి ఒక నియమము, ఒక స్వభావము, ఒక చట్టము, లేక ఒక నూతన స్వభావము మనిషిలోనికి వస్తుంది. పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. అదంటున్నాడు క్రీస్తు యేసునందు. క్రీస్తు యేసు ద్వారానే కదా మనకు పరిశుద్ధాత్ముడు మన హృదయంలోనికి వచ్చింది. నేను వెళుతున్నాను, నా నామములో మీకు వేరే కాదనక అతను పంపిస్తా. నా నామములో అతను వస్తాడు, నా ద్వారా వస్తాడు, నా వలన వస్తాడు. అందుకే క్రీస్తు నందు అదిగో జీవమునిచ్చు, జీవాన్ని ఇచ్చే ఆత్మ యొక్క నియమము. ఆత్మ యొక్క నియమము అంటే పరిశుద్ధాత్మ యొక్క నియమము. శరీరంలో పాప నియమం ఉంది. ఆ పాప నియమముతో పోరాడడానికి యేసుక్రీస్తు ద్వారా మనకేమొస్తుంది? పరిశుద్ధాత్మ యొక్క నియమము, ఒక నూతన స్వభావము. ఆ నియమముతో ఈ నియమము పోరాడుతుంది. శరీరంలో ఉన్న పాప నియమముతో అదిగో క్రీస్తు యేసునందు మనకొచ్చిన పరిశుద్ధాత్మ యొక్క నియమము తో ఇది పోరాడుతుంది. అదే అన్నాడు అక్కడ క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును. పాప మరణముల నియమము, పాపము వలన వచ్చే మరణము, ఆ నియమము నుండి నన్ను విడిపిస్తుంది. నన్ను విడిపిస్తుంది ఏది? అదిగో యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ యొక్క నియమము నన్ను విడిపిస్తుంది అన్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:17 ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. స్వతంత్రం వచ్చేసింది. ప్రభు యొక్క ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. ప్రభు యొక్క ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉండునో అక్కడ ఏమొస్తుంది?
స్వాతంత్రం ఉంటుంది, నువ్వు స్వతంత్రుడైపోతావు. నీ హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉంటే ఆ పరిశుద్ధాత్ముడు నూతన స్వభావాన్ని నీకు పుట్టిస్తాడు. అంటే నీ శరీరంలో ఉన్న పాప నియమములతో పోరాడే శక్తి కలిగినటువంటి ఆ పరిశుద్ధాత్మ నూతన స్వభావము దాంతో పోరాడుతుంది. అది పోరాడినప్పుడు పాపముతో గెలుస్తుంది. అప్పుడు నువ్వేమవుతావు? స్వతంత్రుడు అవుతావు. అప్పుడు మనకు వచ్చినట్టు స్వతంత్రం. స్వతంత్రం అప్పుడు వచ్చినప్పుడు శరీర దేహములో అవయవములలో కలుగుతున్న భోగేచ్చలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు పుట్టినప్పుడు, అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావం పొందాం కదా, ఆ నూతన స్వభావము ద్వారా అదిగో శరీరములో పుట్టే దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలను ఎప్పుడైతే మనము చంపేస్తామో, వాటిని నిరోధిస్తామో, వాటిని కాదు అని పక్కన పెట్టి దేవుని సేవకు వచ్చేస్తామో, అప్పుడు నీవు స్వతంత్రుడు. రాకపోతే నువ్వు బానిస, దాసుడు. ఎన్నిసార్లు ఓడిపోయాం మనం, ఎన్నిసార్లు ఓడిపోయాం పాప నియమంతో, ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేశాం, ఎన్నిసార్లు దేవుణ్ణి బాధ పెట్టాం, ఎన్నిసార్లు దేవుణ్ణి ఆయాస పెట్టాం, ఎన్నిసార్లు దేవుని మనం బాధ పెట్టాం, ఏడ్పించాం. నీ పాప శరీర ఇచ్చలకు లోబడి, కోరికలకు లోబడి, దాని ఇష్ట ప్రకారంగా చేసేసి ఆత్మ యొక్క నియమమును ఓడించి దానిని గెలిపించేశావు. నీవు బానిస, స్వతంత్రుడు కావు. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. అందుకే అంటాడు ఆత్మ చేత శరీర క్రియలను మీరు ఏం చేయాలట? చంపాలి. పరిశుద్ధాత్మ చేత మన శరీర క్రియలను చంపాలి, చంపేయాలి. శరీర క్రియలు ఉన్నాయి కదా, మీ అందరికీ తెలుసు కదా, వాటిని చంపేయాలా? ఇదిగో దేని చేత? ఆత్మ యొక్క జీవమునిచ్చి నియమము, నూతన స్వభావం అన్నారు దాన్ని. కీర్తన గ్రంథము 51:11 నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యద్దు నుండి తీసివేయద్దు. ఎందుకంటున్నాడు తీసివేయద్దని? ఆ పరిశుద్ధాత్ముడే నా దేహంలో ఉన్న పాప నియమముతో పోరాడేది. పోరాడదాన్ని తీసేస్తే ఇక నేనేం చేయగలను? నేను బానిసరైపోతా, నేను స్వతంత్రుడు కాను. పోరాడే పరిశుద్ధాత్ముడే మన దేహములో లేక మన హృదయంలో లేకపోతే ఇక మనం శరీరముతో ఏం పోరాడతాం? ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మకును వ్యతిరేకముగా పోరాడుచున్నవి. మనిషి సంకల్ప వికల్పాల మధ్య కొట్టుమిట్టాడుతూ ప్రతి క్షణం చేయాలనుకుంటాడు, చేయకూడదనుకుంటాడు చేసేస్తాడు. ఇవి పాప నియమము, జీవము నియమము. పాపం మరణముల నియమము, ఆత్మ యొక్క జీవమునిచ్చు నియమము. ప్రతి మనిషిలో ఈ రెండు నియమాలు ఉన్నాయి, రెండు రూల్స్ ఉన్నాయి. ఒకటి పాప మరణముల యొక్క నియమము శరీరంలో ఉంది, రెండవది జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము మన హృదయములో ఉంది. ఈ హృదయము శరీరము పోరాటం. ఎఫెసీయుల పత్రిక 5:18 మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులయ్యుండు అంటే ఆత్మతో నింపబడి ఉండండి, పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా ఉండండి. మీ హృదయములో పరిశుద్ధాత్మకు స్థానాన్ని ఇవ్వండి, మీ హృదయములో పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఏలనివ్వండి, మీ హృదయములో పరిశుద్ధాత్ముడు మీ శరీర అవయములతో పాప నియమముతో పోరాటము చేయనివ్వండి. ఆత్మను ఆర్పకుడి, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, పరిశుద్ధాత్మను పంపివేయకండి. ఎందుకంటే ఇదిగో నీలో ఒక పోరాటం జరుగుతూ ఉన్నది. ఈ పోరాటం ఎప్పటి వరకు తెలుసా?
భారతీయులు సుమారు కొన్ని వందల సంవత్సరాలు పోరాటం చేస్తే ఎట్టకేలకు 1947 ఆగస్టు 15వ తేదీన స్వతంత్రం వచ్చింది. ఒక మనిషికి ఎప్పుడు స్వతంత్రం? ఎప్పుడు స్వతంత్రం? బాప్తిస్మము ద్వారా పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఆ వ్యక్తి స్వతంత్రుడు అవుతాడు. అయినా స్వతంత్రుడైనా అందులో అతనిలో పోరాటం అనేది జరుగుతుంది. అంతే కదా, ఇప్పుడు నేనున్నాను, పాపం చేయాలనుకుంటే పాపం చేస్తా, చేయకూడదు అనుకుంటే చేయను. అప్పుడు నేను స్వతంత్రుడు, ఆదాము హవ్వల స్థితి నాకుంటుంది. పాపం చేయాలని నా శరీరం నన్ను ప్రేరేపించినప్పుడు నేను దాన్ని నిరోధించి పాపం చేయకుండా ఉంటే నేను స్వతంత్రుడు. దానికి లోబడి పాపం చేసేస్తే బానిస, స్వతంత్రుడు కాదు. స్వతంత్రం అంటే ఎవరేం చెప్పాము? ఏమి చేయాలనుకుంటే చేసేవాడు, ఏం తినాలనుకుంటే తినేవాడు, ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్ళేవాడు, వాడు స్వతంత్రుడు. ఎవరి పెత్తనము అతని మీద ఉండదు, ఎవరి అజమాయిషి అతని మీద ఉండదు. అతని ఇష్టం, చేయాలనుకుంటే చేస్తాడు, లేదనుకుంటే లేడు. ఒక పరిశుద్ధుడు, ఒక నిజమైన విశ్వాసి, ఒక క్రీస్తును ధరించుకున్న వ్యక్తి స్వతంత్రుడుగా ఉంటాడు. పాపము చేసే స్వతంత్రత ఉన్నా పాపము చేయడు, పాపము చేసే అవకాశం వచ్చినా పాపము చేయడు. ఎందుకంటే అతను స్వతంత్రుడు. పాపం అతని మీద ఏలుబడి చేయట్లా, అతని మీద పెత్తనం చేయట్లా పాపము, పాపానికి అతను లోపడటం లేదు. పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉన్నా, అనేక సందర్భాల్లో మనకు పాపపు తలంపులు ఆలోచనలు వచ్చినా పరిశుద్ధాత్ముడు అదిగో ఆ పాప నియమంతో పోరాడుతాడు. గెలుపు మందే, గెలుపు మందే. అయితే చనిపోయేంతవరకు ఈ పోరాటం ఉంటుంది, చనిపోయేంతవరకు ఈ పోరాటం ఉంటుంది. మనం స్వతంత్రులుగా జీవించాలి. అందుకే అన్నాను, బానిసలైనటువంటి స్వతంత్రులు, స్వతంత్రులమే కానీ పాపం చేస్తే దానికి బానిస. ఎవరైతే పాపము చేస్తాడో, ఎవరైతే శరీర క్రియలకు లోబడతారో, ఎవరైతే శరీరానుసారంగా జీవిస్తారో వారు శరీరానికి పాపానికి దాసులు, వారు స్వతంత్రులు కారు. స్వతంత్రమిచ్చేటువంటి పరిశుద్ధాత్మ మనలో ఉన్నా మనము బానిసలమే, బానిసలమే. ఆత్మ వచ్చి మనల్ని స్వతంత్రులుగా చేసింది. సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. సత్యమనగా వాక్యము, సత్యమనగా క్రీస్తు. ఆయన వచ్చి మనలను పాప దాస్యము నుండి విడిపించాడు, ఆ బానిసత్వం నుంచి తీసుకొచ్చాడు. అప్పుడేమన్నాడు ఆయన? ఇదిగో మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఇంతకుముందు మీరు పాపమునకు అమ్మబడితిరి, పాపమునకు అమ్మబడ్డారు, మీరు పాపానికి దాసులు. ఇప్పుడు అమ్మబడిన మనలను బానిసలుగా, దాసులుగా, పాపానికి అమ్మబడిన మనలను క్రీస్తు తన అమూల్యమైన స్వరక్తమిచ్చి, పరిశుద్ధమైన రక్తాన్నిచ్చి మనల్ని కొన్నాడు, కొన్నాడు, కొన్నాడు. ఇప్పుడు మనం పాపానికి దాసులము కాదు, పాపానికి దాసులము కాదు, క్రీస్తునందు స్వతంత్రులం, క్రీస్తునందు స్వతంత్రులం. దేవుని ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. క్రీస్తు మనకు స్వాతంత్రం ఇచ్చాడు, స్వతంత్రులుగా చేశాడు ఆయన, మన స్వతంత్రులుగా చేశాడు. అయితే మరలా పాపమునకు బానిసలు కాకండే. మిమ్మల్ని విడిపించాను, స్వతంత్రులుగా చేశాను, మరలా పాపమునికి బానిసలు కావకండి. ఉరి శిక్షపడే మిమ్మలను నేను మిమ్మల్ని విడుదల చేశా, మీ నేరాన్ని పాపాన్ని కొట్టేశా, మీ కేసుని మరలా అతి చేస్తావేంటి? మరలా నేరం చేసి జైలుకి వస్తానంటావేంటి? నో, ఇక మరలా పాపం చేయకు, మరలా పాపానికి దాసులుగా ఉండకో. దేశ స్వాతంత్రాన్ని పొందిన నీవు దేహ స్వాతంత్రాన్ని పొందావా?